నమస్కారం. మనకు ఈ వారంలో షేర్ మార్కెట్ ఏ విధంగా పని చేయబోతుంది, నిఫ్టీ ఏ విధంగా, సెన్సెక్స్ ఏ విధంగా రేపు వారంలో అప్ ట్రెండ్ పోతుంది లేదా డౌన్ ట్రెండ్ పోతుంది అనే దాని మీద, అదే విధంగా మనకు ఓవరాల్ ఈ వీక్లో ఏమేం ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, అదే విధంగా ఏ సెక్టర్లు బయటికి మంచి అప్ ట్రెండ్ పోతాయి అనే దాని మీద అనాలిసిస్ చేస్తూ ఉన్నాను. ఏదైతే మనకు ఈ స్టాక్ మార్కెట్లో ముఖ్యంగా ఏదైతే టీకా వచ్చి ప్రజలందరికీ కూడా టీకా అనేది ఇచ్చినప్పుడు ప్రభుత్వాలు ఇస్తారని ఆశిస్తూ, అంతర్జాతీయం కూడా అదే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి, భారతదేశంలో అలాగే ఉన్నాయి కాబట్టి, ఈ యొక్క నిఫ్టీ 14,000 ర్యాంకును అతి త్వరలో చేరబోతుంది. అదేవిధంగా సెన్సెక్స్ కూడా అతి అర్ధ సెంచరీకి వెళ్ళడానికి అవకాశాలు మెండుగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక మనకు కరోనా సంక్షోభాన్ని అధిగమించినట్టు వర్ధమాన దేశాల్లో కూడా మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ళ గారు చెప్తున్నారు, ఏదైతే మనకు ప్రభుత్వాలు ప్రైవేట్ సంస్థలు కలిసి దీని మీద కోవిడ్ మీద వార్ చేసి ఇదంతా కూడా జరగాలని చెప్తున్నారు. నేను కూడా చెప్పడం జరుగుతుంది, ఏదైతే కంపెనీస్ ఉన్నాయో అందరికి కూడా పౌష్టిక ఆహారాలు ప్రభుత్వాలు సప్లై చేయలేదు కాబట్టి ప్రైవేట్ వాళ్ళు సప్లై చేయాలని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇక మనం ముఖ్యంగా గమనించినట్లయితే వ్యవస్థాపరంగా మనం బాగున్నాం, అయినా కూడా మన దేశం చాలా బీదరికంలో ఉన్నటువంటి దేశము. ఏదైతే తిండికి సంబంధించినటువంటి వస్తువులు ఏదుందో, ఎఫ్ఎంజి సెక్టర్ కూడా మనకు పెరుగుతూ ఉంది, జనాభా పెరుగుతూ ఉంది, అదేవిధంగా సమస్యలు కూడా పెరుగుతూ ఉన్నాయి. కంపెనీ యొక్క ఏదైతే ఎఫ్ఎంజి సెక్టర్లో మంచి షేర్స్ని అక్యుములేట్ చేసుకుంటే మంచి రిటర్న్ రావడానికి అవకాశాలు మెండుగా కనిపిస్తుంది. ఏదైతే మనకు ఎఫ్ఎంజికి సంబంధించినటువంటి ఒక ఐపీఓ కూడా రావడం జరిగింది. అదేవిధంగా ఏదైతే మన దేశంలో ఎక్కువగా హిందుస్థాన్ లివర్ ఐటీసీ ఈ కంపెనీ యొక్క కొన్ని కంపెనీస్ ఏదైతే మనకు డాబర్ ఆమ్లా ఇవన్నీ కూడా మంచి ప్రోగ్రెస్ చూపిస్తాయని నేను భావిస్తున్నాను.